సంవత్సరాల తరువాత వస్తున్నటువంటి ఈ మూడు సంయోగాల వలన ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు రాశుల వారికి ధనప్రాప్తి కలుగుతుంది. అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఏడాది మొదటి నవశివరాత్రి అయినటువంటి చైత్ర నవశివరాత్రి 18వ తేదీన అంటే ఉగాది రోజున వస్తుంది. ఈ నవరాత్రులలో ఎవరైతే నిష్ఠగా పూజలు చేసి అమ్మవారిని పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ నవరాత్రులు ముగిసే రోజు శ్రీరామ నవమి వస్తుంది. అలాగే ఆ రోజు అమావాస్య కూడా వస్తుంది. చైత్ర నవరాత్రికి ముందు ఆదిశక్తి అవతరించింది. ఈసారి నవరాత్రి 9 రోజులు కాకుండా 8 రోజులు మాత్రమే ఉంటుంది. అష్టమి నవమి కలిగి రావటం వలన 8 రోజులు మాత్రమే వస్తున్నాయి. అలాగే ఈరోజు అంటే 25వ తేదీన శ్రీరామ నవమి కూడా వస్తుంది. ఈ మహాసంయోగం వలన ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. అయితే అది ఏ రాశుల వారో, వారు చేయాల్సిన పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాశి మిథున రాశికి చెందినటువంటి వారు వారి గ్రహస్థితిలో వస్తున్న మార్పుల కారణంగా ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అలాగే వీరు మొదలు పెట్టిన అన్ని పనులు కూడా చాలా సునాయాసంగా పూర్తి అవుతాయి. ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు చేస్తారు. అయితే మీరు చేసేటువంటి అన్ని పనులలో కూడా మీ పెద్దలు లేదా అనుభవజ్ఞులైనటువంటి సలహాల మేరకు పాటించాలి. వృశ్చిక రాశి వారు ఈ 25వ తేదీ నుంచి వారి గ్రహస్థితిలో వస్తున్న మార్పుల కారణంగా వీరు కెరీర్ పరంగా ఎదుగుతారు. అలాగే కొత్త ప్రాజెక్టులను అందిపుచ్చుకుంటారు. లక్ష్మీదేవి ఇంకా దుర్గాదేవి ఆరాధన వీరికి కలిసి వస్తుంది. అనుకున్న అన్ని పనులు కూడా సునాయాసంగా పూర్తి అవుతాయి. ఇంకా ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. మీనరాశికి చెందినటువంటి వారికి కూడా అనుకున్నటువంటి అన్ని పనులు పూర్తి అవుతాయి. అయితే వీరికి కుటుంబ సభ్యుల యొక్క సహకారం అవసరం. వీరికి ఈ నవరాత్రి నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇంకా న్యాయపరంగా ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలకి ఒక పరిష్కారం లభించుతుంది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో